ఇప్పుడు జనవరి 22న అయోధ్యలో దివ్యమైన రామ మందిరం అయితే వస్తుంది. దీన్ని పురస్కరించుకొని మనమైతే లవుడు శ్రీరాముడు పుత్రుడు లవుడు దానికి వెళ్తున్నాం. ఎనీ మెసేజ్ ఫర్ ఇండియా? ఇండియా ఇస్ అ గ్రేట్ కంట్రీ. ఐ వాంట్ టు విజిట్ ఇండియా. ఆల్ రైట్, వెరీ గుడ్. హ్యాపీ టు హియర్. థాంక్యూ. శుక్రియా. బై. హమ్ లోగ్ జా రహే హై టెంపుల్ ఆఫ్ లవ్ కే లియే. లవ్ రామ్ జీ కా పుత్ర. రామ్ జీ కా పుత్ర జీ. ఓకే. రామ్ ఔర్ సీతా కా పుత్ర జీ. సీతా కా లాహోర్ ఒక సిగ్నిఫికెంట్ ప్లేస్ ఎందుకంటే శ్రీరాముని పుత్రుడైన లవుడు ఈ లాహోర్ నగరాన్ని కనుక్కున్నాడు రావి నది పైన. అంతేకాకుండా లాహోర్ ఇస్ ఆల్సో ఫేమస్ ఫర్ పాడిని ద సంస్కృత్ గ్రామేరియన్. ఆయన 14 అద్భుతమైన సౌండ్లు చేశారు. నాకు గుర్తులేవా 14 సౌండ్లు. చిన్నప్పుడు మా స్కూల్ మాస్టర్ టీచ్ చేశారు. ఐ ఉండ్ అరులుక్ ఏ ఉంగ్ ఐఔచ్ హైవరట్ లన్ యమగణనం జబై గడదశ్ జబగడదశ్ కపాయి షస్సర్ హల్. 13 గుర్తొస్తున్నాయి, 14 గుర్తురావట్లేదు. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. మనం ఉన్నాం రోజ్ ప్యాలెస్ హోటల్ గుల్బర్గ్లో. ఇవాళ మనం లాహోర్ గురించి మాట్లాడుతున్నాం. లాహోర్ అసలైతే ఇండియాలో పార్ట్ అవ్వాల్సింది, కానీ రాడ్క్లిఫ్ అనేవాడు ఇష్టం సారంగా గీతలు గీసేసి లాహోర్ని పాకిస్తాన్కి ఇచ్చేశాడు. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారన్నమాట, లాహోరు ఇండియాకి ఇస్తే కలకత్తా పాకిస్తాన్కి ఇవ్వాలని. మొత్తానికి మనకి లాహోర్ రాలేదు. లాహోర్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే లాహోర్ రాముడి కొడుకైన లవుడు ఈ సిటీని ఈ పట్టణాన్ని ఆయన స్థాపించారు రివర్ రావి ఒడ్డున. ఓకే, సో లాహోర్ గురించి ఇంకా సిగ్నిఫికెంట్ విషయాలు మనం మాట్లాడుకుందాం బ్లాగ్లో చేస్తూ. ఓకే, ఊబర్లోని లాహోర్ ఫోర్ట్కి వెళ్ళిపోతున్నాం. బాయ్, లైఫ్ కైసే హై పాకిస్తాన్ మే? అల్లాహ్ షుక్ర హై, ఠీక్ ఠాక్ హై. జీ జీ, మహంగా కైసే హై? బస్ మగై తో హై భాయ్. కిత్నా రైడ్ మిల్తే హై ఆప్కో ఏక్ దిన్ మే? ఊబర్ పే. లైక్ ఊబర్ పే? యా జీ జీ, ఊబర్ పే. మే ములాజిమ్ హూ సర్వస్ హాస్పిటల్ మే. नहीं नहीं, कितना कितना राइड मिलता है? राइड मिल जाता है शुक्र अल्लाह का, 12-13-14-10. ये गाड़ी आपका ही है? जी, गाड़ी आपकी. बहुत बहुत अच्छी बात है. आप कहाँ से? लाहौर से? नहीं, मैं हासनपुर जिला बहावलपुर से. बहावलपुर? ओके, मैं कल जा रहा हूँ बहावलपुर. मैं मुल्तान जा रहा हूँ, मुल्तान से बहावलपुर, बहावलपुर से ट्रेन ले रहा हूँ. ओके भैया, शुक्रिया. कितना टाइम लगेगा लाहौर फोर्ट? లాహోర్లోని ఇప్పుడు చలి బాగా ఉంది. 7 డిగ్రీలు సెంటీగ్రేడ్ మాత్రమే ఉంది ఉష్ణోగ్రత. మొత్తం అంతా ఫాగ్, పొగ మంచుతో కప్పుంది కాబట్టి మీకు లాహోర్ అందం అయితే కనబడలేదు. మనం ఇప్పుడే డ్రైవర్తో మాట్లాడాం. డ్రైవర్కి రోజుకి 12 నుంచి 13 రైడ్లు వస్తాయి. మొత్తానికి పాకిస్తాన్లో మాట్లాడే విధానం మనకు వచ్చిన హిందీతో, అక్కడ ఉర్దూ మాట్లాడతారు. సో హిందీ ఉర్దూ ఒకేలా ఉంటాయి కాబట్టి కమ్యూనికేషన్ అయితే ప్రాబ్లం లేదు. ఇవ్వండి, మనం ఇప్పుడు లాహోర్లో వెళ్తున్నాం. బాయ్, మే ఇండియా సే హూ. ఓకే, ఆప్ ఇండియా పసంద్? ఓకే, క్యూ ఇండియా పసంద్ హై? మే yes. పసంద్ హై? yes. ఆప్కా కోయి రిష్తదార్ హై ఇండియా మే? జీ. ఇండియా మే రిష్తదార్ హై? జీ. కహాన్? బంబై మే. బంబై మే? ఓ, आप कई आप कभी इंडिया गई? नहीं, इंडिया नहीं गए. वो आते हैं. वो आते हैं इधर पाकिस्तान में? आते हैं. वो अभी शादी थी पिछले दिनों में आए हुए थे. ओ, बहुत अच्छा बात. सो लाहौर स्काईलाइन. सो दिस इज, ये कौन सा एरिया है? जे रोड. जे रोड. ओके, सो वी आर क्रॉसिंग थ्रू जे रोड. चेक दिस आउट, लाहौर ऑन अ स्मॉगी फॉगी डे. आगे नहर आ जाएगी. ఇదిగోండి లాహోర్లోని రోడ్లు చూసారు కదా, ఇటువైపు 3 రోడ్లు 1, 2, 3, 4 యాక్చువల్లీ 4 రోడ్లు. ఇది ఏమో అక్కడ యూటర్న్ ఒకటి తిరుగుతుంది. టిపికల్ లాహోర్ ఢిల్లీలోనే వెళ్తున్నట్టే ఉంది. మధ్యలోనేమో ఇది ఏంటంటారంటే మెట్రో బస్కి, లేకపోతే మెట్రో బస్ స్టైల్, దాన్ని ఏమంటారంటే హెచ్ఓవి హై ఆక్యుపెన్సీ లా. ఇదిగోండి పైనేమో మెట్రో, పైన మెట్రో బస్, మెట్రో ట్రైన్ లాహోర్లో ఉంది. ఇంకా కరాచీలోని ఓన్లీ మెట్రో బస్ ఉంది, ట్రైన్ అయితే ఇక్కడే ఉంది లాహోర్లోని. సో లాహోర్ అయితే కొంచెం బాగా
మిగతా సిటీస్తో కంపేర్ చేస్తే డెవలప్మెంట్ బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం కరెక్ట్గా మెట్రో ట్రైన్ కింద నుంచి వెళ్ళిపోతున్నాం. జస్ట్ లాహోర్లోని డ్రైవ్ ఎలా ఉంటుంది, మీకు ఫీలింగ్ ఎలా ఉంటుంది అని చూపించడానికి ఇది రికార్డ్ చేస్తున్నా మనం వెళ్ళే దారిలోని. నేనైతే ఎక్సైటెడ్. లాహోర్ ఫోర్ట్ దగ్గరికి మనం వెళ్తున్నాం. అక్కడ శ్రీరాముడు గుడి దేవుడి దయతో మనకు దొరుకుతుందని ఆశిస్తున్నా. So some kind of darga. The driver is saying that it is called darbar. I don't know what it is, but some kind of darga, very famous darga in Lahore. There you go guys, traffic in Lahore, lots of bikes. Whole city Hyderabad. ప్రతి 10 నిమిషాలకి నిన్ను నేను గిల్లుకుంటున్నా, నిజంగానే పాకిస్తాన్లో ఉన్నానా, నేనే ఉన్నానా అని. ఎందుకండి అసలు ఎక్కడా కూడా తగ్గకుండా మొత్తం రికార్డ్ చేసేస్తున్నా. ఎవరు ఇప్పటిదాకా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు, కానీ కొంచెం దగ్గర ఎక్కువైపోయింది, కొంచెం తగ్గాలి. ఎందుకంటే ఎవడో వచ్చి ఫోన్ లాక్కున్నా, లేకపోతే ఎవడో వచ్చి ఎందుకు రికార్డ్ చేస్తున్నా అన్న ప్రాబ్లం కదా. కాకపోతే ఇదిగోండి ఇప్పుడు మనం మోడర్న్ లాహోర్ నుంచి ఓల్డ్ లాహోర్, పాత లాహోర్ వైపు వెళ్తున్నాం. ఎందుకంటే మనం వెళ్తున్నాం లాహోర్ ఫోర్ట్, అది షాజహాన్ ఔరంగజేబు ఆ టైంలో ఉండే ఫోర్ట్ దగ్గరికి వెళ్తున్నాం. అందుకని మీరు చూస్తుంటే చాలా తేడా తెలిసిపోతుంది. మోడర్న్ పార్ట్ నుంచి పాత పార్ట్కి వెళ్తున్నాం కాబట్టి మీకు కూడా తెలిసిపోతుంది తేడా. చూడండి పాత లాహోర్ ఎలా ఉందో, ఢిల్లీలో ఓల్డ్ ఢిల్లీ చాందిని చౌక్ ఏరియా వెళ్తున్నప్పుడు మనకు ఎలా ఉంటుందో ఆ స్టైల్లోనే ఉంది మొత్తం లాహోర్ అట్మాస్ఫియర్ అంతా. అంతేకాకుండా ఇప్పుడు క్లైమేట్ అయితే కొంచెం పొగ మంచు ఎక్కువ ఉంది కాబట్టి మీకు క్లియర్ క్లారిటీ తక్కువ కనిపిస్తుంది, కాకపోతే ఐడియా వస్తుంది. ఆల్రైట్, గెటింగ్ టు బాద్షాహి మాస్క్. దేర్ యు గో, బ్యూటిఫుల్ సైట్స్ ఆఫ్ లాహోర్, బాద్షాహి మాస్క్. ట్రాఫిక్ విపరీతంగా ఉండడం వల్ల నాకు 1 గంట 10 నిమిషాలు పట్టింది రావడానికి. ఎందుకంటే ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం. ఈ ఐ లవ్ లాహోర్ ఈ ఫుడ్ స్ట్రీట్ మీద నేను తెలుగులో ఆల్రెడీ వీడియోలు చేసి నా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మీరు పాకిస్తాన్ సిరీస్లో చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం బాద్షాహి మసీదు పక్కన, బాద్షాహి మసీదు ఔరంగజేబ్ కట్టించాడు, జామా మస్జిద్ ఢిల్లీలో షాజహాన్ కట్టించాడు అన్నమాట. షాజహాన్ కట్టించిన దానికన్నా పెద్దది కట్టించాలని ఈయన కట్టించాడు. ఇదిగోండి ఇప్పుడు మనం ఫుడ్ స్ట్రీట్ ఆఫ్ లాహోర్ అని వెళ్తున్నాం. ఇక్కడ ఈవినింగ్ అందరూ వచ్చి రకరకాల ఫుడ్ ట్రై చేయడానికి అయితే వస్తారు. చాలా ఫేమస్ ఈ మొత్తం ఫుడ్ స్ట్రీట్. ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తుంది హవేలీ అనే రెస్టారెంట్. ఇదైతే లాహోర్ ఫుడ్ అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది హవేలీ. సో పాకిస్తానీ గైస్ సేయింగ్ హలో టు ఇండియన్ గాయ్, క్యా హై ఆప్ సబ్ గైడ్ హై? ఓకే, విరాట్ కోహ్లీ. హా, విరాట్ కోహ్లీ, హా, వెరీ నైస్. అండ్ బాబర్ ఆజమ్ ఇస్ ఆల్సో గుడ్. బాబర్ ఆజమ్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఇండియన్ ప్లేయర్? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. దూసరా? కేఎల్ రాహుల్. హా, కేఎల్ రాహుల్. ఆ, కేఎల్ రాహుల్. ఓకే, హి ఇస్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేఎల్ రాహుల్. ఓ, వెరీ నైస్, వెరీ నైస్. హి ఇస్ అవర్ కెప్టెన్. ఆ, నైస్, 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 నైస్. మిస్టర్ అర్స్లాన్ కహాన్ గయే? ఓకే, ఉదరి భాగ్ గయే. యా, థాంక్యూ, నైస్ మీటింగ్ యు. నైస్ మీటింగ్. ఎనీ మెసేజ్ ఫర్ ఇండియా? India is a great country. I want to visit India. All right, very good. Happy to hear. Thank you, thank you, thank you. Shukriya. Bye. So, ఇది బాద్షాహి మాస్క్. ఓకే, ఔరంగజేబ్ కట్టిన మాస్క్ మన జామా మస్జిద్ లానే సిమిలర్ రెప్లికా. మీ గురించి మాట్లాడదాం. ఎందుకంటే అది మహారాజా రంజిత్ సింగ్ ఉండేది. ఇది లాహోర్ ఫోర్ట్ చూసారు కదా. So, walled city of Lahore. The great Sikh emperor Maharaja Ranjit Singh's tomb is it. Is it right? This is Lahore fort. Do. So, yeah, we're up here. Foreigners, guys, on the road. So, 500. But,
लोकल टिकट जी मैम. ओके होगा यार. సో గైస్ లాహోర్లో ఇంకో అద్భుతమైన రోజు మనం పాకిస్తాన్లోకి ఎంటర్ అయినా. వీడియో మీరు చూసుంటారో చూడకపోయింటే ఐ కార్డ్స్లో తప్పకుండా చూడండి. సో లాహోర్ ఒక సిగ్నిఫికెంట్ ప్లేస్ ఎందుకంటే శ్రీరాముని పుత్రుడైన లవుడు ఈ లాహోర్ నగరాన్ని కనుక్కున్నాడు రావి నది పైన. అంతేకాకుండా లాహోర్ ఇస్ ఆల్సో ఫేమస్ ఫర్ పాడిని ద సంస్కృత్ గ్రామేరియన్. ఆయన 14 అద్భుతమైన సౌండ్లు చేశారు. నాకు గుర్తులేవా 14 సౌండ్లు. చిన్నప్పుడు మా స్కూల్ మాస్టర్ టీచ్ చేశారు. ఐ ఉండ్ అరులుక్ ఏవుంగ్ ఐయౌచ్ హైవరట్ లన్ యమగణనం జబై గడదశ్ జబగడదశ్ కపాయి షస్సర్ హల్. 13 గుర్తొస్తున్నాయి, 14 గుర్తురావట్లేదు. ఐఎమ్ సో సారీ, ఐ క్యాంట్ రిమెంబర్ 14 బికాస్ ఐ లెర్న్ ఇట్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్. సో ద గ్రేట్ సిటీ ఆఫ్ పాణిని, ద ఫస్ట్ సంస్కృత్ గ్రామేరియన్, సంస్కృతంలో గ్రామర్ మొత్తం రాసిన పాణిని, తర్వాత మన లౌడ్ శ్రీరాముని పుత్రుడు లౌడ్ స్థాపించిన ఈ అద్భుతమైన నగరం. బై. सर ये आपका नाम क्या है? अब्दुल वाहिद. अब्दुल वाहिद. मैं इंडिया से हूँ सर. आप सभी इंडियंस को हाई बोलो. सर ऑल ऑफ इंडियंस हाई. बहुत अच्छा लगा भाई के साथ मिलके. और सच में जब कोई इंडियन मिलता है तो उसके साथ जो अपनापन है वो फील होता है. थैंक यू. सर फर्स्ट ऑफ ऑल यू वेलकम टू पाकिस्तान. थैंक यू. थैंक यू. ये हमारा शाहपुश दरवाजा है, शाही किले का सबसे पहला दरवाजा है. ओके. और इस दरवाजे से हम 1632 में रॉयल फैमिली की इंटर एग्जिट के लिए शाहजहां ने बनवाया. ओके. लाहौर का जैसे आपका वो आगरा फोर्ट के साथ जमुना नदी है ना. हाँ, यहाँ पे रावी रिवर होता है. रावी रिवर. और वो रिवर जो है वो आज की डेट में 5 किलोमीटर पीछे चला गया. हम लोग जा रहे हैं टेम्पल ऑफ लो के लिए. लव. राम जी का पुत्र. राम जी का पुत्र जो है. ओके. राम और सीता का पुत्र जो है. सीता का भी नाम. यस यस यस. और बेसिक जो लाहौर शहर है ये उसी के नाम पे. ओके. और उसका एक भाई होता था कसम. कुश. 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 और हमारा एक और लाहौर से मिलता जुलता शहर है जो कि उसका नाम है कसूर. कसूर. हाँ कसूर. वो ऑलमोस्ट यहाँ से. कसूर कोई अलग बंदा है क्या? वो उसका भाई था. శ్రీరాముడి కొడుకు లవ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ సిటీ లాహోర్ సిటీ స్థాపించిందే లవ్డు రావి నది ఒడ్డున శ్రీరాముని పుత్రుడు. ఇప్పుడు జనవరి 22న అయోధ్యలో దివ్యమైన రామ మందిరం అయితే వస్తుంది. దీన్ని పురస్కరించుకొని మనమైతే లవ్డు శ్రీరాముని పుత్రుడు లవ్డు దానికి వెళ్తున్నాం. ఇండియాసే ఉయ్యా అయ్యో. సో పాకిస్తాన్ లాహోర్ ఫోర్ట్ లవ్డు స్థాపించిన లాహోర్ లవ్ని గుడి మీకు చూపిస్తున్నా. లవ్ మనం ఎక్కడ వినాం, భారతదేశంలో కూడా లవ్ గురించి వినాం. అలాంటిది పాకిస్తాన్ వీడియోలో లేదు, ఇండియా వీడియోలో లేదు. నేను మీకోసం లవ్డి మందిరాన్ని మీకు చూపిస్తాను. ఇంకెక్కడా మనం చూడలేం, ఓన్లీ ఆర్టీటీ ఛానల్లో. మళ్ళీ చెప్తున్నా, జనవరి 22న దివ్యమైన భవ్యమైన రాముడు టెంపుల్ అయోధ్యలో వస్తుంది. దీన్ని పురస్కరించుకొని ఇదే నెలలో మనం లవ్డి గుడిని డిస్కవర్ చేద్దాం. ఓకేనా? రాయల్ కిచెన్. ఓకే. ఓరిజినల్ పార్ట్. ఒరిజినల్ పార్ట్. ఆల్మోస్ట్ 400 ఇయర్స్ బిఫోర్ బ్యాక్. ఓ వావ్. ఓకే. ఆల్రైట్. సో దిస్ టెంపుల్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ టు అదర్ పీపుల్. Somehow I'm getting the access. It's not possible to see this if you come normally. So I'm gaining access because it's under construction and he's gonna try to show me. Very excited. Oh wow. Temple of Lord. This is the temple. ఇదిగోండి శ్రీరాముని పుత్రుడు అయిన లవ్ని గుడి మనం చూస్తున్నాం. అంత ఓ టెంపుల్ కుచ్ ప్రతిమ హే. నోడి ఎక్స్ప్లోరింగ్ కన్స్ట్రక్షన్ జోన్. చూడండి గైస్, లోపల కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎవరిని అడిగినా అలౌ చేయట్లేదు. ఎలాగైనా లోపలికి వెళ్ళి మీకైతే నేను శ్రీరాముని కొడుకైన లవ్డి మందిరం అయితే చూపించకుండా రాదలుచుకోలేదు. ఎందుకంటే లాహోర్ ఫోర్ట్లో చాలా ట్రై చేస్తున్నా, పెద్ద పెద్దోళ్ళతో మాట్లాడాను, అమెరికా గురించి చెప్పాను, భారతదేశం గురించి చెప్పాను, వ్లాగ్ గురించి చెప్పాను, పాకిస్తాన్ గురించి చేస్తానని చెప్పాను. ట్రై చేస్తున్నాం, ఒక కొంచెం పేషెన్స్ ఉండాలి. చేయగలిగితే మాత్రం
నిజంగా చాలా చాలా అద్భుతం అవుతుంది. శ్రీరాముడి కొడుకు ఎస్టాబ్లిష్ చేసిన లవుడు లాహోర్ నగరంలో మీకు అత్యద్భుతమైన ఆయన మందిరాన్ని చూపించే ట్రై చేస్తున్నా. మొత్తం కన్స్ట్రక్షన్ జోన్లో ఉంది. ఈ చారిత్రాత్మకమైన అత్యద్భుతమైన ప్రదేశాన్ని చూడకుండా వెనక్కి రాదలుచుకోలేదు. ఎంత కష్టపడ్డానో, కష్టపడ్డో, మన శ్రమ పడ్డో, మన ధర్మం, కానీ భగవంతుడి ఆశీస్సులు లేకుండా ఇది జరగదు. ఎక్కడ ఎప్పుడు జరగంది, జరగబోతుంది. ఇదిగోండి తలుపు తెరిపిస్తున్న మొత్తానికి మొత్తం లాక్ చేసి ఉన్న దాన్ని మనం ఓపెన్ చేస్తున్నాం. చూడండి, స్పెషల్ యాక్సెస్ ఫర్ ద ఇండియన్ గాయ. థ్యాంక్ యూ సో మచ్. ఇది గైస్ ఎవరికి రానే ఉంది. సౌత్ ఇండియన్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే ऊपर जाना है ఇదిగోండి గైస్ మొత్తం కింద లవుడు గుడి ఉంది. మనం పైనుంచి ఎక్స్కవేట్ చేస్తున్నాం, లోపలికి వెళ్ళడానికి చూస్తున్నాం. ఇదిగోండి కింద మెట్లు, ఆ నిచ్చెన, అన్ని పర్మిషన్ తెచ్చుకోవడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. మొత్తానికైతే లోపలికి వెళ్దాం. ఇదిగోండి రామ లవుడి గుడి గోడలు, ఆ కిందకి వెళ్ళి మనం వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. చూడండి గైస్ మొత్తం కన్స్ట్రక్షన్ జోను అయినా కూడా కిందకి వెళ్తున్నాం. ఇదిగోండి మెట్లు దిగి ఆ గోడ వరకు వెళ్ళి లవుడి గుడి లోపల చూద్దాం. అంతేకాకుండా వేరే వైపు కూడా ఒక తాళం ఉంది. ఆ తాళం లోపల నుంచి ఎక్కడైతే లవుడు ప్రతిమ ఉండేదో, లవుని నమూనా ఉండేదో ఆ ఏరియాకి కూడా వెళ్దాం. ఫస్ట్ కిందకి వెళ్ళి గోడలు అంతా ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారో చూద్దాం. शिवलिंग हाँ थोड़ा सा देखिए प्लीज. ओ शिवलिंग है ये, पता नहीं क्या, लेकिन ये बड़ी प्यारी यूनिक चीज है, न्यूली डिस्कवर्ड हुई है. ओ वाओ, सीक्रेट शिवलिंग. हाँ जी. वाओ. और गाइस चेक दिस आउट. हे रिस्टोर कर रहे हैं अभी? हाँ जी रिस्टोर कर रहे हैं. ओके ये पीछे से लव जी का मंदिर है ना? हाँ जी, ये उसकी तरफ जा रहे हैं. ओके, जो टेंपल ऑफ लो है, जो बेसिक हम टेंपल ऑफ लव, टेंपल ऑफ लव, राम और सीता का बेटा, जिसके शहर पे लाहौर शहर आबाद है, जिसके नाम पे. ओके, ये बहुत बुरी हालत में था, लेकिन आप देख सकते हैं कि यहाँ पे हमारी वॉल सिटी ऑफ लाहौर अथॉरिटी एंड कोलैबोरेशन विद आगा खान फाउंडेशन और कितने अच्छे से कंजर्व कर रहे हैं. ओके, वेरी नाइस, वेरी नाइस. और आने वाले टाइम और कितना पुराना है ये? ऑलमोस्ट 2000 साल. 2000 साल, मिनिमम 2000 ईयर्स. 2000 ईयर्स. आपको मालूम है किसने बनाया ये मंदिर? सर ये बेसिक बनाने का तो नहीं होता, लेकिन ये वो बंदा है जो 20 लाहौर शहर की मेन फाउंडेशन रखने वाला है. ओके, ये तो मैं एग्जैक्ट नहीं कर सकता कब बने, बट लेकिन 2000 मिनिमम, ऑलमोस्ट 2500. ये आपको मिनिमम बता रहा हूँ, 2000 ईयर्स ओल्ड है ये चीज. ओके, और हम लोग देखें जो आपकी श्रेन्स हैं, जो आपके पुरानी हॉली प्लेसेस हैं, उनको बहुत अच्छे से कंजर्व कर रहे हैं. ओके, हाँ, और ये हमारे जो वर्कर्स हैं सच में वहाँ. थैंक यू सो मच, वेरी गुड. हम बाहर जा रहे हैं अभी. सो लवनी गुड़ी 2500 संवत्सराल. आप लाइट लगाए? ओ यही है मंदिर. ओके, लव जी का मंदिर. वो अंदर कोई प्रतिभा है? ये देखिए सर आप. हाँ जी देखिए, थोड़ा सा ऐसे करना. कुछ नहीं है ना? हाँ नहीं, बस ये जो है वो है. लाइट लगाए? हाँ जी 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 जी. ओ प्रतिमा कुछ नहीं है. ओके, ये सिर्फ राउंड. ये देखिए दिए वगैरह पड़े. ओ दिया, लाइट नहीं. ओके ऐसे सर सर्कल करें, राउंड करें प्लीज, राउंड.
वो माला भी है अभी जी जी। इसके अंदर लव जी का प्रतिमा था क्या? वो नहीं समझ आ रहा कि आप क्या कह रहे हैं। नहीं, अंदर स्टैचू था लव जी का? नहीं, 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 कुछ नहीं, कुछ नहीं। मेरे ख्याल में वो ऐसे ही था, ये सब रिस्टोर कर रहा है। थैंक यू यार, చాలా చిన్నదైనా కూడా లౌడీ టైం నుంచి ఉండి అలా తరతరాలుగా అక్కడ ఏదో ఒక మందిరం ఉండి ఈ లాస్ట్ది అయితే 2000-2500 నుంచి నమూనాలు ఉన్నాయని చెప్పారు. అది లోపలికి వెళ్ళి మనం డిస్కవర్ చేయడం అయితే మైండ్ బ్లోయింగ్. ఓకే గైస్, విని విచి అని ఇటాలియన్ అంటారు. ఏమంటే ఐ కేమ్ ఐ సా ఐ కాంకర్డ్. ఎవ్వరు చేయలేరు అని అనుకున్నది మొత్తానికి సాధించాను. మీకు లవ్వుడి గుడి ఎవరైతే లాహోర్ నగరాన్ని స్థాపించారో ఆ లవ్వుడి గుడిని మీకు చూపించాను. ఇంపాసిబుల్ అనుకున్నా మొత్తానికి సాధించాం. ఎలాగ సాధించాం అన్నీ ఇంపార్టెంట్ కాదు. భారతీయుడైనా ఇండియన్ అయినా కూడా పాకిస్తాన్లో శత్రుదేశం అయినా కూడా లోపలికి వెళ్ళి నేను సాధించగలిగాను. ఇది పెద్ద 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 అచీవ్మెంట్, బిలీవ్ మీ. రియలీ గూజ్ బంప్స్ మూమెంట్. ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఇండియన్ గాయ్ showing this amazing temple which is hiding inside in my video. All right, so walking through the walls of Lahore fort, it's a great sense of accomplishment. I can't even believe I was able to see this. Wow, totally amazing, totally amazing. Cannot even believe I was able to see. Yeah, yeah, करूंगा. Especially मैं recommend करूंगा to all of Indians. पाकिस्तान बहुत खूबसूरत है, इसको देखने के लिए आए और honestly experience अच्छा होगा आपका. So भगत सिंह के बारे में कुछ बोलना. सर, भगत सिंह के बारे में एक्चुअली वो मेरे मेरी वो प्रायोरिटी में नहीं है. वो आपको मैंने एक नंबर दिया था. वो आप वो भगत सिंह का घर कितना दूर है इधर से? ऑलमोस्ट है जहाँ से 2-2.5 घंटे लगते हैं. भगत सिंह पंजाब से, इंडियन पंजाब से है और पाकिस्तानी पंजाब से. और उसका होम टाउन कहाँ है? उसका फैसलाबाद के पास है. फैसलाबाद जी हाँ. और उसके लिए वो शादमन चौक में इसका कातिल हुआ. हाँ हाँ, वहाँ पे जो है उनको हैंग आउट जहाँ पे किया गया. वो कितना दूर है इधर? वो भी यहाँ से करीबन 1.25 घंटे. तो 1.25 घंटे, 1 घंटे का सफर है. 1 घंटा शादमन चौक में. मैं सोचा यहाँ नजदीक में. नहीं, वहाँ पे भी ड्यू टू ट्रैफिक कंडीशन तो इतना टाइम आपको लगेगा. ओके हाँ. तो एंड ऑनेस्टली सर, ये चीज आपने व्लॉग में जरूर दिखानी है. हर इंडियन को पाकिस्तान जो है वो विजिट करना चाहिए. पाकिस्तान बहुत खूबसूरत है, बहुत पीसफुल कंट्री है. ओके, थैंक यू.